కాశ్మీర్లో పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు పతాక స్థాయికి చేరినాయి. దీంట్లో భాగంగా ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఇంటరాక్షన్ అనేటువంటి ఒక సరికొత్త కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తాజాగా వినబడుతున్నటువంటి సమాచారం, అది స్వయంగా మంత్రి గారు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే, కాశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో మూలాలు ఉన్నటువంటి చోట్లకి మంత్రులు వెళ్ళాలి, అక్కడున్న ప్రజలతో కూర్చోవాలి, వాళ్ళతో భోజించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి, గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులతో మాట్లాడాలి, సాధారణ ప్రజలతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడాలి, అక్కడ వ్యాపారులతో మాట్లాడాలి. దానికి తోడుగా జిఎస్టీ తర్వాత పెద్ద ఎత్తున నిధులు అక్కడికి వచ్చినాయి. ఆర్టికల్ 370 వల్ల మొన్నటిదాకా కూడా జిఎస్టీ ఫండింగ్ అనేటువంటి రివల్యూషన్ ఆయా ప్రాంతాలకు లేవు. ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీకి 30-40 లక్షల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. దాంతో అక్కడ ఇప్పటికే సీసీ రోడ్లు వేసుకుంటున్నారు, ప్లస్ స్పీడ్ బ్రేకర్లు అని సిస్టమ్స్ అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే సందర్భంలో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కూడా గ్రౌండ్ లెవెల్కి చేర్చడం కానీ, అట్లాగే కరెంటు ప్రతి ఇంటికి ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటిని పర్యవేక్షించడంతో పాటుగా వాటిలో ప్రజలతో మమేకం అవ్వడం అన్నటువంటిది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. దీని ఫలాలని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్లడంతో పాటుగా వివాదాలను దూరం చేయాలన్నది ఉద్దేశం. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.